హాయ్ హలో నమస్తే, నేను మీ సంగం మహేష్. ఈరోజు మనం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉన్నాము, ఆఫీస్ వద్ద ఉన్నాము. ఈరోజు విషయం ఏంటంటే, బడంగ్పేట్లో అట్టడుగులు ఆగకుండా జరుగుతున్న అక్రమ నిర్మాణాలు. ఇది ఇలాంటి పర్మిషన్ లేకుండా సెల్లార్ తువ్వుతూ, సెల్లార్ పర్మిషన్ లేకుండా మరి G+1 పర్మిషన్ తీసుకొని 5 అంతస్తుల వరకు ఇస్తున్నారు. దీని గురించి బడంగ్పేట మున్సిపల్ కమిషనర్ గారిని అడిగితే మాకు తెలియదు, మేము ఆల్రెడీ నోటీస్ పంపిస్తున్నాము అంటారు. నోటీస్ పంపించినా కూడా వాళ్ళు ఆపడం లేదు. ఎందుకు? అదే మనం కొద్ది రోజుల ముందు చూసినట్టుగైతే, మనం ఆదిభట్ల మున్సిపల్ ఆఫీస్ వద్ద అక్కడ చూసినట్టుగైతే, ఆదిభట్లలో ఇలాంటి అక్రమ కట్టడాలను నిర్మాణాలను మొత్తం కూల్చివేయడం జరిగింది. మరి ఇక్కడ బడంగ్పేటలో ఎందుకు చేయట్లేదు? టీపీఓ గారు వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు ఒక ఫోన్ చేశా కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వరు. ఎందుకు అనేది మనం ఈరోజు గుర్తించాల్సిన విషయం ఉంది. ఇక్కడ మనం బడంగ్పేట మున్సిపల్ మన పెట్రోల్ పంప్ వద్ద మేము డైరెక్ట్ వెళ్ళి చెప్పాము కూడా, బాబు మరి ఇక సెల్లార్ దూడం ఇది తప్పు కదా అని అంటే మనం కమిషనర్ తోటి మాట్లాడుకున్నాము అంటారు. ఇది ఆదిపట్లకు మన బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో తేడా ఏముంది? ఇది కలెక్టర్ మనం కలెక్టర్ ఆఫీసు పరిధిలోనే ఉంది కదా. ఇక్కడ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇలాంటి బిల్డింగ్స్ ఎన్నో ఉన్నాయి. అదే కాకుండా మనం చూస్తే ఏంటంటే, ఇక్కడ పార్కులు, కొన్ని గవర్నమెంట్ స్థలాలు కబ్జా చేస్తున్నారు. దీని గురించి కూడా ఎన్నోసార్లు ఎంతోమంది ఫిర్యాదు చేసినా కూడా దాని గురించి పట్టించుకోవడం లేదు. దీని గురించి ఇప్పటికైనా పట్టించుకోవాలని బడంగ్పేట కమిషనర్ గారికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాము, అయినా పట్టించుకోవడం లేదు. ఇది మళ్ళా ఇప్పుడు పట్టించుకోకపోతే ముందు ముందు మేము ఇంకా ఇవన్నీ బట్టబయలు చేసి సీఎం దాకా, ఇప్పుడు మనం కొత్త రేవంత్ రెడ్డి సీఎం గారి దగ్గరికి ఎలాగనే ఈ విషయం తీసుకెళ్తాము. తీసుకెళ్ళి వారి ద్వారా ఇవన్నీ ఆపివేసే ప్రయత్నం చేస్తాము.